ఓవైపు రైతులు యాసంగి పంటకు సిద్ధమవుతుంటే మరోవైపు పాలకులు రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. యాసంగి సాగు వేళ సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కొండ చెరువు నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. గూడెం ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, ఆయకట్టు రైతులు కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకుని నీటిని పొదుపుగా వాడాలని, గతంలో తాయిబంద్ చేసిన ప్రకారమే చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూసుకోవలసిన బాధ్యత రైతులదని తెలిపారు. ఎక్కడి వరకు ఉంటారని చాలా అవగాహన ఉంటుంది కాబట్టి రైతులు ఈ నీళ్లను ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి ఈ ఇప్పుడు తూమిప్పినామని చెప్పేసి ఈ నీళ్ళను వేస్ట్ చేసుకోకుండా మనకు ఎగువ మానేరు నుంచి వచ్చేటువంటి నీరుని కూడా ఇందులోకి తీసుకొచ్చుకొని ఇది నింపుకుంటూ మన రైతులు ఈ నీళ్ళను వాడుకోవాలని వాళ్ళకు మరొకసారి సభముఖం తెలియదు. కొండ చెరు కట్ట కింద ఉన్న రైతుల కోసం తూము ఇప్పి వాటరు విడుదల చేయడం జరిగింది. దీనికి గతంలో ఏదైతే తైబందు పెట్టినామో ఆ తైబందు ప్రకారం ఎగువ మానేరు నుంచి విడిచే నీటిని మనం వినియోగించుకుంటూ మన నీటిని వేస్ట్ చేయకుండా సక్రమంగా వాడుకుంటూ దానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే రైతులకు ఎలాంటి అవసరాలున్నా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున వాళ్ళకి సహకరిస్తామని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు కొద్దిగా ఓపికతోటి కొంచెం నీళ్లను వేస్ట్ చేస్తే మళ్ళీ పైనుంచి మనం నీళ్లు రాకుంటే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మన దాంట్లో మనమే